మన కోసము ప్రతి ఒక్క భక్తులు కూడా ముక్త మనోహరంగా స్వామి వారిని ప్లవోత్సవం
అవమృతోత్సవము, జల కుంకుమోత్సవము. ఇది జల కుంకుమోత్సవంలో స్వామికి జల కుంకుమోత్సవాన్ని వసంతోత్సవం అంటారు. ఇది వసంతోత్సవం అంటే వసంతం అంటే నూతనం అంటే ఒక లేఖన చేసి ఆ లేఖనాన్ని స్వామి వారికి వారికి ఆ చర్మం మీద శ్వేతగంధం నుంచి వసంతోత్సవంలో భాగంగా దీన్ని క్రీడోత్సవము అంటారు, వ్యాహలి అంటారు. అంటే వ్యాహలి అంటే ఒక పిక్నిక్ లాగా వారిని ఉత్సహించడానికి అటువంటి పలు పలు రకాల్లో అమ్మ తలుపు తెరువు నేను నీ శ్రీమన్నారాయణ నేను వచ్చా నీ దగ్గరికంటే ఆయన నమ్మదామా వినదు. వినకపోయేసరికి ఆయన అవతారణ విశేషం గురించి చెప్తూ ఉంటాడు. నేను మత్స్యావతారంలో సోమకొండి చంపినటువంటి సోమకొండి చంపి వేదాల భారించిన సోమకొండి చంపి మత్స్యమూర్తిగా నీ ముందు మత్స్యనారాయణ గారి దగ్గరికి వచ్చాను అంటే అమ్మవారు ఒక్కసారిగా నవ్వుతుంది. యువత ఇంకా ఉత్సాహం రావట్లేదు. యువత ఇక్కడ చాలా మంది యువత ఉన్నారు. ఈ మధ్యలో కూడా చాలా మంది ఆ తర్వాత అమ్మవారి కూడా ఓ మా ఆయన గురించి బానే ఉంది, మా ఆయన మంచి పరాక్రమవంతుడే, అయినా ఆడవాళ్ళు ఒప్పుకోరు అవునా కాదా, పెళ్ళైన వారు చెప్పండి అవునా కాదా, అటువంటి ఆడవాళ్ళు ఒప్పుకోరు మా ఆయన గొప్పవాడంటే ఆడవాళ్ళు ఒప్పుకోరు అటువంటి మీరా గొప్ప వాడంటే వసంతం అంటే కొత్తదనం, అటువంటి కొత్త గంటకి వసంతం అంటే ఇటువంటి స్వామికి నూతనంగా పెళ్ళేటటువంటి గులాము చూర్ణం చేసి